లో డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలి వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పార్థ డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ నుంచి డాక్టర్ కల్పన మనతో ఉన్నారు ఈ సమస్యలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ తో మాట్లాడండి నమస్తే మ్యామ్ హై మ్యామ్ ఇప్పుడు ఉన్న కోవిడ్ సిచువేషన్ లో ఓరల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా 100% చేయించుకోవాలండి ఎందుకు చేయించుకోవద్దు ఎందుకంటే మనకి ఈ కోవిడ్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యే వరకు ఎటువంటి ఇన్ఫెక్షన్ అన్న పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే అది కాంప్లికేట్ అయిపోతా ఉంది రెండు ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి రాకుండానే ఉండాలి కానీ ఎవరికైనా నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటే కనుక వాటిని అశ్రద్ధ చేయడం వల్ల అవి పెరుగుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ ఓరల్ వరకే తీసుకుంటే చాలా వరకు చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్ అంటే బ్లీడింగ్ ఎక్కువైపోవడం బ్లీడింగ్ వరకే ఉన్నది చీమ్ పట్టడం పళ్ళు లూజ్ అయిపోవడం పళ్ళు ఒక పన్ను పోయి నాలుగు పళ్ళు పోయి అన్ని పళ్ళు ఊడిపోయే దశకి రావడం లాంటివి జరుగుతున్నాయి ఒక్కొక్కసారి మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ ఏంటంటే ఓరల్ క్యాన్సర్ కింద చాలా ఇన్ఫెక్షన్స్ కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత పేషెంట్స్ ఇప్పుడు వస్తూ ఉన్నారు మొదట్లోని చిన్నగా ఉండే ఇన్ఫెక్షన్ ఎముకలో ఎక్కువ శాతం అంటే ఎముక చూడండి బోర్డర్ కవర్ బోర్డర్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి ట్యూమర్ కానీ సిస్ట్ కానీ అప్పుడు మనం తీసేయడానికి కానీ దాన్ని సర్జికల్ రిసెక్షన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది బోర్డర్ మెయింటైన్ అయితే మన ఫేషియల్ డిఫార్మిటీ రాదు అలా కాకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువ కాలం మీరు డాక్టర్ని కలవకపోవడం వల్ల ఈ కింది బోర్డర్ కానీ ఇన్వాల్వ్ అయిపోతే కనుక జా రిసెక్షన్ చేసేస్తాం అంటే మొత్తం తీసేస్తాం దానివల్ల ఫేషియల్ డిఫార్మిటీ అంటే జీవితకాలం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా డేంజరస్ అది బట్ ఇంకోటి ఏంటంటే ఓరల్ క్యాన్సర్కి ఉండే లక్షణం ఒక పక్క ఉంది అంటే ఇన్ఫెక్షన్ అనేది రెండో పక్కన కూడా రావడానికి అత్యధికంగా ఛాన్సెస్ ఉండే క్యాన్సర్ లక్షణాలు అవి సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయకూడదు రెండు కోవిడ్ పరిస్థితుల్లో సేఫ్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎస్ పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా సేఫ్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము 100% మేము కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తూ ఉన్నాము జనరల్గా కోవిడ్ అనేది అంటుకుంటేనో డ్రాప్లెట్స్తోనో కాంటాక్ట్తోనో వస్తుంది జీరో కాంటాక్ట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము కాబట్టి అందరూ సేఫ్గా ఉన్నారు పేషెంట్స్ సేఫ్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా సేఫ్గా ఉన్నారు భయపడాల్సింది ఏమీ లేదు క్లినిక్స్ అన్నీ బాగా స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చాలా హైజీనిక్గా ఉన్నాయి అబ్సల్యూట్గా ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ మేము 100% పాటిస్తున్నాము సో భయపడాల్సింది లేదు ఈ విషయంలో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు ఒకసారి కాల్ చేసి ప్రయర్గా మీరు రావచ్చు ముందే నేరుగా రమ్మని కూడా నేను ఎవరికి చెప్పను వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మంది కాకుండా ఒకళ్ళు లేదా ఇద్దరు వస్తే బెటర్గా ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది కంటేజియస్ కాకుండా ఉంటుంది చాలామందికి టీత్ లూజ్ అవుతుంటాయి లూజ్ అయిన టీత్ తీసేయాలా లేదంటే ఉంచాలా ఈ డైలమాలో చాలామంది ఉంటారండి యాక్చువల్లీ పళ్ళు లూజే అవ్వకుండా మనం ఆపచ్చు ఇదివరకు ఎప్పుడో ఎవరికో కనిపించేవి పళ్ళు లూజ్ అవ్వడం అనేది కానీ ఇప్పుడు తరచుగా మేము ఎక్కువ కేసెస్ చూసేదేంటి 20s, 30s, 40s, 45 వల్ల రాగానే పళ్ళు లూజ్ అయిపోతున్నాయి అదే 50 ఇయర్స్ వాళ్ళకి పళ్ళు లూజ్ అయిపోతే సార్ మీకు పళ్ళు లూజ్ అవుతుందంటే సహజమే కదమ్మా ఏజ్ అయిపోతా ఉంది అందుకే లూజ్ అవుతున్నాయని చెప్తున్నారు నో ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ పళ్ళకి అందరికీ తెలియాల్సిన అవేర్నెస్ ఏంటంటే పళ్ళకి ఏజింగ్ లేదు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మనకి నోట్లో జబ్బులు లేకుండా ఉంటే డెఫినెట్గా మన పళ్ళు లైఫ్ టైం ఉంటాయి తర్వాత ఏంటి పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపాలి అంటే చిగురులలో జబ్బులు లేకుండా చూసుకోవాలి అంటే ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ కానీ అయితే పళ్ళ మధ్యన సందులు రావడం కానీ కొత్తగా పళ్ళు లూజ్ అవ్వడం కానీ నోటీస్ చేసిన వెంటనే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి అప్పుడు అబ్సల్యూట్గా మీ పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఆపచ్చు కొంతమందికి ఆల్రెడీ పళ్ళు లూజ్ అవుతాయి 1 or 2 టీత్ అప్పర్ టీత్ కానీ లోవర్ టీత్ కానీ అలా అయినప్పుడు ఏంటంటే అవి ఉంచుకోవాలా తీసేయాలా అరే మన ఒరిజినల్ పళ్ళు ఇవి తీసేస్తే ఎలాగ మన పుట్టుకతో వచ్చినవి అని వాటి మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది అందరికీ అంత చాలా తప్పు అది ఒకసారి పన్ను లూజ్ అయింది అంటే ఆ పన్ను వేరు మొత్తం కుళ్ళిపోయింది అని అర్థం అందుకే లూజ్ అవుతుంది దాన్ని అట్టే పెట్టుకోవడం వల్ల ఆ పన్ను ఎలాగో పాడైపోయింది ఆ ఇన్ఫెక్షన్ మిగతా పళ్ళన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతుంది సో పళ్ళు లూజ్ అవుతున్నాయంటే దాన్ని తీంచేసి మళ్ళీ పళ్ళు పెట్టుకోవచ్చు పళ్ళు పెట్టుకోవడానికి ఎక్కువ టైం పట్టదు కేవలం ఒకే ఒక్క సిట్టింగ్ పొద్దున్న మనం పంటి వేరుకి బదులుగా వేరు అంటే ఇంప్లాంట్ ప్లేస్ చేస్తే సాయంత్రానికల్లా మనం పళ్ళు పెట్టచ్చు అంత త్వరగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము కాకపోతే ఈ జాగ్రత్తలన్నీ ఏంటంటే అసలు పళ్ళే లూజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి ఓకే డాక్టర్ గారు పళ్ళు ఓడడం కాకుండా చాలామందికి యాక్సిడెంట్లో విరిగిపోతుంటాయి అలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది మీ దగ్గర విరిగిపోగానే ఫ్రంట్ టీత్ దెబ్బలు తగిలిన వెంటనే కింద పడిపోగానే అందరికీ ఉండే భయం ఏంటంటే ఇంత అందమైన చిరునవ్వు పోయింది ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలి తర్వాత ఏమో అందరికీ తెలిసిపోద్దేమో పోనీ ఇంత కష్టపడి ట్రీట్మెంట్ చేయించుకుంటే తెలిసిపోయేలా చేయించుకుంటున్నారు చాలామంది చాలామంది పేషెంట్లు వస్తూ ఉన్నారు ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్ చేయించుకుని ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసెస్ చూస్తున్నాను పెట్టినవి ఏంటంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొంతమంది విరిగిపోతూ ఉన్నాయి కొంతమందికి తెలిసిపోతూ ఉంది ఎందుకంటే దల్సర్గా ఉండే క్యాపులు వేయించుకుంటూ ఉన్నారు
ఫ్రంట్లో ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయించుకున్నా కూడా బాగా పల్చుగా ఉన్నవి, మన పళ్ళకి దగ్గరగా ఉండేవి చేయించుకుంటే పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు. పైగా పల్చడి క్యాపులు కూడా తొందరగా విరిగిపోతాయని భయం ఉంటుంది. నూనె నూనె అవి పల్చుగా ఉన్న దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో మధ్యకి విరిగిపోవడం, జాయింట్ల దగ్గర విరిగిపోవడం లాంటిది ఉండదు. పైగా పల్చుగా ఉండడం వల్ల అడాప్షన్ బాగుంటుంది. జిర్కోనియం క్యాపులు అంటారు. అవి పెట్టించుకోవడం వల్ల ఏంటి, చాలా న్యాచురల్గా ఉంటుంది, లాంజివిటీ ఎక్కువ ఉంటుంది, బాగా బలంగా ఉంటాయి, పైగా వారంటీ ఉంటుంది వాటికి. దానివల్ల ఏంటంటే మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అందుకే పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. యాక్సిడెంట్లో మన పళ్ళకన్నా అందంగా మనం పళ్ళు పెట్టుకునే అవకాశం ఈరోజు ఉంది. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు కదా. ప్యానిక్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి. పక్క మనిషికి తెలిసిపోద్దని భయం ఉంటుంది. అబ్సల్యూట్గా తెలియకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం కానీ అడ్వాన్స్మెంట్ కానీ ఈరోజు ఉన్నాయి. అందుకే పార్ద 125 క్లినిక్స్లో కూడా ఫోటోగ్రాఫ్స్ పెడతాము. మేము చేసిన ప్రతి ట్రీట్మెంట్ ఫొటోస్ తీసుకుని క్లినిక్లో డిస్ప్లే చేస్తాము. ఎవరైనా అలా బయట సఫర్ అవుతుంటే ఒకసారి శ్రమ అనుకోకుండా వచ్చి ఆ ఫొటోస్ చూడండి. చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అరే మా పళ్ళలాగా వీళ్ళవి ఉన్నాయి, ఇలా ట్రీట్మెంట్ చేయించుకుంటే మేము ఇలా బాగా అవుతాము అని ఆ కాన్ఫిడెన్స్తో మీరు చేయించుకుంటే చేయించుకోవచ్చు. లేకపోతే అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఓకే, మీరు ఇంతకుముందు స్మైల్ డిజైనింగ్ అన్నారు. ఆ స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి చేస్తారు, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? స్మైల్ డిజైనింగ్ అనేది అమ్మా ఇట్స్ అబ్సల్యూట్లీ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్. అన్నీ అందానికే చేసుకోమాము. కొన్ని కొన్ని పనులు ఏంటంటే మన కాన్ఫిడెన్స్ కూడా చేసుకుంటాము. చక్కగా పళ్ళు వరుస ఉండి, చక్కగా ఉండాల్సినంత పొడవు, ఉండాల్సినంత వెడల్పు, చక్కటి కలర్ ఉండి, సందులు లేని పళ్ళు వరుస ఉంటే దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. నో డౌట్ ఇన్ ఇట్. ఆ ప్రెజెంటేషన్ అప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా మనం చాలా చక్కగా మన పళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడతాము. అలాగే మన బ్యూటీ, ఎవరికైనా కూడా బ్యూటీని నిర్ధారణ చేసేది ఈ భాగమే. ఇంచుమించు ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ ఒకేలాగున్నా మనిషి ఒకటి షేపు, రెండు ఈ దవడ ఎముకలు, పై దవడ ఎముక, కింద దవడ ఎముక, పళ్ళు వరుస. అందుకే చక్కగా నవ్వినా మాట్లాడినా చక్కటి పళ్ళు వరుస ఉంటే, ఎవరైనా నలుపు తెలుపు అనే వేరియేషన్ ఏమీ లేదు ఇక్కడ, లావు సన్నం అనే వేరియేషన్ లేదు. చక్కగా నవ్వుతూ మాట్లాడే ఎవరైనా కూడా బై డీఫాల్ట్ అందంగా ఉంటారు, బై డీఫాల్ట్ కాన్ఫిడెంట్గా కనపడతారు. సో స్మైల్ డిజైనింగ్ ఎవరైనా అలా చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. దీనికి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు అనే వేరియేషన్స్ ఏం లేవు. ఇట్స్ ఓన్లీ అవర్ కాన్ఫిడెన్స్, అవర్ బ్యూటీ. అలాంటి కేటగిరీ వాళ్ళు చేసుకోవచ్చు. రెండోది, మనకుండే స్మైల్తో చాలామంది సాటిస్ఫైడ్ ఉండరు, నా స్మైల్ బాగాలేదు అని. అలా సాటిస్ఫైడ్ లేని వాళ్ళు కూడా స్మైల్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మరింత అందంగా పెట్టుకోవచ్చు. చాలామంది ఆన్ స్క్రీన్ పనిచేసే యాంకర్స్ కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ, టీవీ స్టార్స్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్మైల్ని మార్చుకున్న స్మైలే. పుట్టుకతో వచ్చేవాళ్ళు అతి తక్కువ మంది, 1 or 2% మాత్రమే పుట్టుకతో బ్యూటిఫుల్ స్మైల్తో వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్టర్డ్ స్మైల్ ఉంటుంది. అలా ఎవరికైనా కూడా ఇబ్బందిగా ఉన్నా, పళ్ళ మీద మచ్చలున్నా, మరకలున్నా, ఎత్తుపళ్ళున్నా, సందుపళ్ళున్నా, మధ్యలో 35 తర్వాత 40 తర్వాత మన పళ్ళ స్మైల్ ఏమైనా డిఫెక్టివ్ అయితే కనుక డెఫినెట్గా దాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. దీనివల్ల ఎటు సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, మీ పళ్ళ స్ట్రెంగ్త్ ఏం కోల్పోదు, మీ పళ్ళు అలానే ఉంటాయి. దాన్ని షేపింగ్ అండ్ చేంజ్ చేసి పైన వేరే లామినేట్స్ కానీ క్రౌన్స్ కానీ వేస్తాం. ఓకే, క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటున్నారు, అది ఎలా పాసిబుల్ అవుద్ది? 100% పాసిబుల్ అండి. అది చాలా వరకు ఏంటంటే మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటాయి. పిల్లలకి అవి పెట్టుకుని ఉండడం ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళకి అలా పెట్టుకుని ఉండడం ఇష్టం ఉండదు. ఒక వయసు దాటిన తర్వాత 30లోని, 20లో 20 మధ్యలో, లేకపోతే లేట్ 20స్లోని జాబ్ హోల్డర్స్ ఉంటారు. ప్రొఫెషనల్గా సెమినార్స్ ప్రజెంట్ చేయాలి, లేదా వేరే ఎక్కడో దేశాల్లో, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అక్కడ పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే మనం వాళ్ళు క్లిప్పులు పెట్టుకోలేరు. అలానే ఎత్తుపళ్ళు, సందుపళ్ళు వల్ల బాగా ఇబ్బందులు ఉంటాయి. సందుపళ్ళు ఉన్నాయనుకోండి, ఒకటి మాట తొస్సుపోతుంటాయి. స్పష్టంగా చక్కగా వత్తి పలికి మనం చెప్పాలనుకుని చెప్పలేము. ఏ భాషన కానివ్వండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ టేక్, బట్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పళ్ళు ఎత్తుగా ఉన్నా, పళ్ళ మధ్యన సందులు ఉన్నా, మనకున్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలనే బాగా మెచ్యూర్ కనపడతాం. చిన్నగా, లేతగా, ముద్దుగా కనిపించరు. అదొక ఇబ్బంది ఉంటుంది. రెండో ఇబ్బంది, ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు ఉన్నాయనుకోండి, క్లీనింగ్ ప్రాపర్గా అవ్వదు ఎప్పుడు కూడా. సో మధ్య మధ్యలో ఇరుకల్లో అంతా ఫుడ్డు, పాచి అంతా ఇరుక్కుపోవడం వల్ల తొందరగా వాళ్ళకి చిగుళ్ళ జబ్బులు రావడానికి, సాయంత్రానికల్లా నోట్లోంచి స్మెల్ రావడానికి, పళ్ళు తొందరగా వాళ్ళకి అందరికన్నా వీళ్ళకి తొందరగా లూజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వీటిని సరి చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకరపళ్ళు అనేవి కేవలం బ్యూటీ రిలేటెడ్ కాదండి, హెల్త్ రిలేటెడ్గా కూడా అది కరెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. రెండోది, పిల్లల్లో కూడా ఎత్తుపళ్ళు ఉండే పిల్లలు, సందుపళ్ళు ఉండే పిల్లలు చూడండి, వాళ్ళు క్లాసులో వెనక్కుంటారు.
ఫోటోగ్రాఫ్స్ తీసేటప్పుడు వెనక్కి ఉంటారు, వాళ్ళకి ఆన్సర్ తెలిసినా నిలబడుకొని ఆన్సర్ చెప్పరు వాళ్ళు. ఎవరైనా ఫోటోలు దించుతున్నారు అండి అంటే వెనకాతలకి వెళ్ళి నించుంటారు. అవంతా కూడా వాళ్ళ నుండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో అలా ఉండాల్సిన అవసరం లేదు, క్లిప్పులకే స్టిక్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సో క్లిప్పులు అంటే ఏంటి, జనరల్గా ఇలా పెట్టుకుంటాం మనం, కానీ దీన్ని ఇష్టపడకే చాలామంది ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఉండే అడ్వాన్స్మెంట్ ఏంటి, పార్ద 125 క్లినిక్స్లో కూడా దీనికన్నా అడ్వాన్స్డ్ ఒక తీసి పెట్టుకునే సన్నటి రిమూవబుల్ ట్రేని ఇంట్రడ్యూస్ చేశాం. సి సో సింపుల్, ఇప్పుడు నేను ఎలా తీసానో మీ నోట్లో కూడా మీరు అలానే తీస్తారు. మళ్ళీ నేను ఎలా పెడతానో అలా పెట్టుకునేసి రిమూవబుల్ ట్రే, ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఏవైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉన్నాయో చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. దీనికోసం ప్రతి నెల మీరు చెకప్కి రావాల్సిన లేదు. అందుకనే బయట స్టేట్స్లో చదువుకునేవాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు, జాబ్ హోల్డర్స్ అందరూ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి 4-5 మంత్స్కి ఒకసారి వస్తే చాలు, లేకపోతే ఏకంగా ట్రీట్మెంట్ అయిపోయాక రావచ్చు. రెండోది, మీకు ఎటువంటి పర్సనల్ వర్క్స్ ఇది తీసి పక్కన పెట్టి పర్సనల్ వర్క్ ఫినిష్ చేసుకుని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కాబట్టి దీన్ని అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ఆఖరి క్లిప్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా తీయించేసి అలైనర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంప్లాంటేషన్ ట్రీట్మెంట్ అని వింటున్నాం, సో అది పర్మనెంట్ ట్రీట్మెంటేనా, దాని ప్రొసీజర్ ఏంటి? ఇంప్లాంట్స్ ఎప్పుడు పెడతాం మనము, ఇంప్లాంట్స్ అనే కన్నా మన నోట్లో న్యాచురల్ టీత్ పోయినప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ ఉపయోగిస్తాం. చాలామంది ఏంటంటే బ్రిడ్జెస్ వరకే తెలిసి ఉంటుంది, బ్రిడ్జ్ అంటే ఏంటి, ఒక పన్ను లేకపోతే మధ్యలో ముందు వెనక ఉండే న్యాచురల్ పళ్ళు సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్ పెడతాం. ఒక్కోసారి బ్రిడ్జెస్ బ్రేక్ అయిపోతాయి, అదొక ఇబ్బంది. రెండోది, మన న్యాచురల్గా తీసుకున్న పన్ను విరిగిపోయినా పుచ్చిపోయినా మొత్తం ట్రీట్మెంట్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అందరికీ ఏంటంటే, సే ఒక్క పన్ను లేదు, రెండు పళ్ళు లేవు, ఆటకే పెట్టకుండా పక్కన ఉండే న్యాచురల్ పళ్ళు గట్టి పళ్ళు అన్నింటినీ కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాము అనే భయం కొంతమంది చాలామంది ఇష్టపడట్లేదు. అలాగని టీత్ లేకుండా నమిలి తినకుండా చక్కగా మాట్లాడకుండా అందంగా ఉండడానికి పళ్ళు లేకుండా లైఫ్ టైం ఉండగలమండి, డెఫినెట్గా ఉండలేము. సో అలా పెట్టుకోవడానికే ఇంప్లాంట్స్ అనేవి. ఇంప్లాంట్స్ అంటే వేరుకి బదులుగా మన పళ్ళకి వేర్లు ఉంటాయి కింద, ఆ వేరుకి బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేర్ని ఇంప్లాంట్ అంటారు. దాన్ని చక్కగా ఎముకలోకి పెట్టేసి అచ్చులు తీసుకొని సాయంత్రానికల్లా పళ్ళు పెట్టేస్తాం. అయితే అందరికీ భయం ఏంటంటే, మీరు వేరుకి బదులుగా వేరుని పెట్టేస్తాం అంటున్నారు, అది ఎంత భయంకరమైన ప్రాసెస్, అది ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత బ్లడ్ అవుతుంది. ఒక పేషెంట్ అయితే నరాలు ఎఫెక్ట్ అవుతాయా, నా నరాలు చచ్చుబడిపోతాయా అని అడిగిన పేషెంట్లు కూడా నేను రోజు వింటుంటాను. డెఫినెట్లీ కాదు, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్. ఆల్రెడీ మన పళ్ళకు వేర్లు ఉంటాయి కదా, ఆల్రెడీ మన ఎముకకు ఆ వేర్ అనేది అలవాటు ఉంది కదా, అది పోతుంది. అది పోయినప్పుడు మనం కృత్రిమంగా పెడతాం అంతే. సో పెట్టే విధానం ఏమైనా టఫ్, మనం రూట్ కెనాల్ చేసుకుంటాం కదండి, పళ్ళు తీయించుకుంటాం కదా, అప్పుడు ఎనస్థీషియా ఇస్తాం కదా, లోకల్ ఎనస్థీషియా ముద్దుబారుస్తాం. ఆ మత్తు ఎలా ఇస్తామో ఇంప్లాంట్, ఒక ఇంప్లాంట్ పెట్టడానికి కూడా అలాగే లోకల్ ఏరియాలో మత్తు ఇచ్చి చక్కగా ఇంప్లాంట్ పెట్టేస్తాం. అంత సింపుల్ అది. ఒక ఇంప్లాంట్ పెట్టడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. మీరు ఏదో ఆలోచించుకొని కళ్ళు మూసి తెరిచే లోపల ఇంప్లాంట్ పెట్టడం అయిపోతుంది. అంత సింపుల్. మీకు నరాలు ఎఫెక్ట్ అవ్వడం కానీ, రక్తస్రావం అవ్వడం కానీ, కుట్లు పడడం కానీ, కోతలు ఉండడం కానీ అట్లాంటివి ఏమీ ఉండదు. అసలు ఒక కుట్టు కూడా పడకుండా, ఒక చుక్క నెత్తురు కూడా వేస్ట్ అవ్వకుండా ఇంప్లాంట్ పెట్టే అంత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఈరోజు మేము పెడుతున్నాం పార్ద 125 క్లినిక్స్లో కూడా. చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాము, ప్రాపర్గా చేస్తున్నాము. ఒకవేళ అయితే ఇందులో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటాయా అని భయం ఉంటుంది. ఇంప్లాంట్స్ అనేది 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి. అందులో ఫెయిల్యూర్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఇంప్లాంట్ పట్టుకోకపోవడం లాంటివి ఏమైనా జరిగితే ఆ ప్లేస్లో ఇంప్లాంట్ చేసి చుట్టుపక్కల ఇంకొంచెం అవైలబుల్ బోన్ చూసుకుని ఇంప్లాంట్ పెట్టేస్తాం తప్ప ఇంప్లాంట్లో అసలు ఫెయిల్యూర్సే లేవు. చిన్న చిన్న కాంప్లికేషన్స్ అక్కడక్కడ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసే శక్తి పార్ద డెంటల్కి ఉంది. ఎందుకంటే మేము వాడే ఇంప్లాంట్స్ కానీ, అడాప్ట్ చేసుకునే అడ్వాన్స్ టెక్నాలజీ కానీ, పెట్టేవాళ్ళు కానీ, ఇంప్లాంట్స్ ప్లేస్ చేసేవాళ్ళు కానీ మోస్ట్ సూపర్ సీనియర్స్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మాత్రమే చేస్తారు. కాబట్టి పైగా పార్ద డెంటల్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ట్రీట్మెంట్ చేసే ప్రతి పేషెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది కూడా పార్ద డెంటల్ స్ట్రెంగ్త్. అంటే ట్రీట్మెంట్ అయిపోయాక ఫాలో అప్ చేయడం, ఒకవేళ పేషెంట్కి మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని సాల్వ్ చేయడం లాంటివి చేయగలదు పార్ద డెంటల్. అందుకే ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని కేసెస్, ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసాం మేము. అత్యధికంగా పేషెంట్ సక్సెస్ఫుల్గా ఉన్నారు, అత్యధికంగా ఫిక్స్డ్ టీత్ పెడితే హ్యాపీగా తింటున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇంత కాన్ఫిడెంట్గా మీకు అందరికీ ఇంత చక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇంత మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్ మీకు అందరికీ రీచ్ అవ్వాలి. చాలామంది
తెలియక 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 2 3 సంవత్సరాల నుంచి టీతే లేకుండా ఉంటున్నారు. తినడం కష్టమైపోతా ఉంది. తీసి పెట్టుకునే పళ్ళతో చాలా కష్టం అండి. అది పెట్టుకుంటే గాని తెలియదు. చిగుళ్ళన్నీ దెబ్బతింటాయి. తినేటప్పుడు ఇలా రాక్ అవుతా ఉంటుంది. ఇబ్బంది పడతారు. దానికన్నా ఒక్కసారి మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోగలిగితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హ్యాపీగా ఫేస్ డ్యామేజ్ కాదు, స్కిన్ డ్యామేజ్ కాదు, మన హెల్త్ డ్యామేజ్ కాదు, టీత్ ఉంటాయి మనకి న్యాచురల్ టీత్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఆప్షన్స్కి వెళ్ళడమే మంచిది. ఇప్పుడు చాలామంది బీపీ షుగర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, అలాంటి వారు కూడా ఈ ఫిక్స్డ్ టీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎవరికైనా చేయొచ్చా? మనం ఇప్పుడే చెప్తున్నాను, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఇంప్లాంట్స్ పెట్టడం చాలా సింపుల్. అక్కడ రక్తస్రావం కోయడం కానీ, అంటే ఇన్సిషన్స్ ఇవ్వడం కానీ, కుట్లేయడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి మనం అందరికీ చేయగలమని చెప్తున్నాము. ఎప్పుడు 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేయొచ్చు. అంత సింపుల్ ట్రీట్మెంట్. రెండోది, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మీరు వాడే మందులను బట్టి, మీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ని బట్టి, మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నారా, టాబ్లెట్ ఫామ్ తీసుకుంటున్నారా, బీపీ అయితే ఎంత డోసేజ్ తీసుకుంటున్నారు, రెండు పూట్లు తీసుకుంటారా, లేదా ఏమైనా స్టంట్స్ ఉంటే బ్లడ్ థిన్నర్స్ ఏమైనా తీసుకుంటున్నారా, అలా మీ ట్రీట్మెంట్ మొత్తం మీ హెల్త్ కండిషన్ని మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ విధానం మారుతుంది అంతే. మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, మీకు చిగుళ్ళలో జబ్బులు ఉంటే ట్రీట్మెంట్ చేయొచ్చు, నోట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్ పెంచుకుంటా పోతా ఉంటే అది నోటి వరకే ఉంటుందండి. మీరు అన్నం తింటా ఉంటే అది కడుపులోకి వెళ్తుంది. మీరు మంచినీళ్ళు తాగితే ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళి మీ గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే కారణం అవుతాయి. అలానే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు పెంచుకోకూడదు. చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు వాటిలన్నింటినీ కూడా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా. ఓకే, చాలా మందికి హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? అసలు హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అనేది ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవుతుంది. జనరల్గా చూడండి, మీరు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. 50 నుంచి 100 స్ట్రాండ్స్, అంటే 100 వెంట్రుకలు రోజు ఊడడం సహజమే. అంతే ఊడుతుంటే దాన్ని హెయిర్ ఫాల్గా చూడొద్దు మీరు ఎవరు కూడా. లేదా అంతకన్నా ఎక్కువ ఊడుతుంది, అప్పుడు డైట్లో మీరు ఫోకస్ చేయండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఐరన్ ఎక్కువ ఉందో లేదో చూసుకోవాలి, B12 ఎక్కువ ఉందో లేదో చూసుకోవాలి, విటమిన్ డి ఉందో లేదో చూసుకోవాలి, జింక్ ఉందో చూసుకోవాలి, బయోటిన్ ఉందో లేదో చూసుకోవాలి. ఈ ఫుడ్స్ ఉన్నవి తీసుకున్నారనుకోండి, మీకు చాలా వరకు కూడా బాయిల్డ్ ఎగ్స్లో ఈ జింక్ కానీ, బయోటిన్ కానీ, ప్రోటీన్ కానీ వచ్చేస్తుంది మీకు. ఇంకా ఐరన్, B12 అనేది నాన్ వెజిటేరియన్లో B12 అనేది వస్తుంది. వెజిటేరియన్స్ అంటే టాబ్లెట్ ఫామ్లో తీసుకోవచ్చు. ఐరన్ అంటే ఆకుకూరలు, బై డిఫాల్ట్ అందరికీ తెలిసిందే, ఎక్కువ ఆకుకూరలు తినండి. ఇలా మీ లైఫ్ స్టైల్ని కొంచెం మాడిఫై చేసుకుంటే చాలా వరకు జుట్టు రావడం తగ్గిపోతుంది. అయినా రాలుతుంది జుట్టు. హీమోగ్లోబిన్, బ్లడ్ సరిగా ఉందో లేదో చూసుకోండి. లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్, పీసీఓడి, పీసీఓఎస్ అలాంటివి ఏమైనా ఉన్నాయో లేదో అసలు బ్లడ్ టెస్ట్ చేయించుకుని చూసుకోండి. ఇంతే, సో సింపుల్. దీనికి ఎందుకు జుట్టు రాలిపోతుంది, జుట్టు రాలిపోతుంది అని అందరూ భయపడతారు. ఇవి ఎక్కడికెక్కడ మీరు డివైడ్ చేసుకుంటే సరిపోద్ది. అయినా కూడా రాలిపోతుంది, ఒత్తుగా జుట్టు రావట్లేదు అంటే మన గ్రోత్ ఫ్యాక్టర్స్, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేదు, చుండ్రు లాంటి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి తలలో ఉన్నాయి అని అర్థం. వాటిని మానిటర్ చేసుకోవడానికి మీరు సొంత వైద్యం చేసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. డెఫినెట్గా డాక్టర్స్ దగ్గరికి రావాలి. వస్తే ఏం చేస్తారంటే, మీకు ఏవైతే నిద్ర పడుకుండిపోయినాయో, ఏవైతే హెయిర్ ఫాలికల్స్ చచ్చిపోయినాయో, వాటిని పీఆర్పి అనే ట్రీట్మెంట్ ద్వారా తిరిగి సర్క్యులేషన్ పెంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇండ్యూస్ చేయడం వల్ల వచ్చేస్తుంది. పీఆర్పి ట్రీట్మెంట్ అంటే అన్ని సూదులతో గుచ్చుతారు మేడం, చాలా పెయిన్ఫుల్. అసలు చేసే డాక్టర్ బట్టి, చేసే ఇన్స్టిట్యూషన్ బట్టి ట్రీట్మెంట్ విధానం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇంప్లాంటే కొంతమంది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పార్దరెంటర్లో చేయించుకునే వాళ్ళ చేసేసాక అడుగుతారు అయిపోయిందా అని. అంతే, అది చేసే స్కిల్ బట్టి ఉంటుంది, డాక్టర్ స్పెషాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పీఆర్పి కూడా మీకు లోకల్ ఎనస్థీషియా ఇచ్చి, లోకల్ స్ప్రేస్ అక్కడ కొట్టి మీకు నొప్పి లేకుండా చేస్తారు. ఫేషియల్ మీద ఫేషియల్ పీఆర్పి కూడా కావచ్చు, హెయిర్ పీఆర్పి అన్నా కావచ్చు, స్టెమ్ సెల్ థెరపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే హైడ్రేషన్ అనేది, ప్రోటీన్ అనేది, ప్రతిదీ కూడా మీ హెయిర్ ఇక్కడ నోరిష్మెంట్, స్కాల్ప్ నోరిష్మెంట్ ఎలా ఉంది అనేది చూస్తారు. సో హెయిర్ ఫాల్ అవుతుంటే ఆడ కానీ మగ కానీ ఒకసారి నేను చెప్పే ఫుడ్, డైట్ మార్చి చూడండి. అలా కాకపోతే కనుక ఒకసారి రండి. ఓవర్ ద కౌంటర్ షాంపూస్ మార్చొద్దు, అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ లాస్ అయిపోతుంది. ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని డిసైడ్ అయితే వెంటనే చేయించుకోండి. మీరు ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తే అంత ఎక్కువ లాస్. డెంటల్లో కూడా అదే చెప్తాను, మీరు ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తే మీకు అంత ఎక్కువ లాస్, అంత ఎక్కువ డ్యామేజ్, మీరు అంత ఎక్కువ పాడైపోతారు. మీరు పోస్ట్ పోన్ చేసే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంత తొందరగా చేయించుకుంటే తక్కువ డ్యామేజ్తో, తక్కువ సిట్టింగ్స్తో, తక్కువ ఖర్చుతో కూడా ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, హెయిర్ ఇంప్లాంటేషన్ ట్రీట్మెంట్ అంటారు, అది పర్మనెంట్ ట్రీట్మెంటేనా? చాలా పర్మనెంట్ అంటే చాలామందికి భయం కూడా ఉంటుంది, హెయిర్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటాం. హెయిర్ ఇంప్లాంటేషన్
ఆపరేషన్ ఎవరికి చేస్తారో బట్టతలు ఉండే వాళ్ళకి చేస్తారు, అలాగే బై టెంపోరల్ ఈ పక్క నుండే ఈ హెయిర్ ఇలా పైకి వెళ్ళే వాళ్ళకి చేస్తారు. కొంతమందికి మొత్తం ఈ హెయిర్ లైన్ అంతా కూడా మొత్తానికి ఇలా పైకి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఈ వెర్టెక్స్లో ఈ వెనక భాగంలో మొత్తం జుట్టుపోతుంది. ఆ మగవాళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే మగవాళ్ళలో అధికంగా ఎక్కువ బట్టతలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆడవాళ్ళలో తక్కువ శాతం ఉంటుంది బాగా. ఎందుకంటే డిహెచ్టీ అనే హార్మోన్ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది ఆడవాళ్ళలో, అందుకని తక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి, ఎక్కడి నుంచో జుట్టు తెచ్చి గ్రాఫ్ట్స్ తెచ్చి ఫాలికల్స్ తెచ్చి పెట్టరండి. ఈ వెనకాతలు ఉండే వెనక భాగంలోంచి ఫాలికల్స్ తీసి ఎక్కడైతే మీకు లేవో అక్కడ పెడతారు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. పైగా ఇది అనస్థీషియా ఇచ్చి చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కాదు. మీరు మాతో మాట్లాడుతూనే ఉంటారు, మీరు టీ తాగుతూనే ఉంటారు, మీరు బోన్ చేస్తూనే ఉంటారు, పైన డాక్టర్స్ పని డాక్టర్స్ చేసుకుంటూనే ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాము. హెయిర్ ఓరియంటేషన్ అంటే ఏ డైరెక్షన్లో ఉంది, ఎన్ని పెట్టాలి, ఎలా పెట్టాలి, హెయిర్ లైన్ ఎంత పెట్టాలి, పేషెంట్ ఏజ్కి ఎలా పెట్టాలి, మగవాళ్ళకైతే ఎలా పెట్టాలి, ఆడవాళ్ళకి ఎలా పెట్టాలి, అది ఎక్స్పర్టైజ్ మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ పేషెంట్స్ మీద, డాక్టర్ ఎన్ని కేసెస్ చేశారు అనే దాని మీద కూడా బాగా ఆధారపడి ఉంటుంది. సో చూస్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మేము ఇంప్లాంట్స్లో ఎలాగ అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన డాక్టర్స్ ఉన్నారో, ఎలైనర్ కేసెస్లో అత్యధికంగా ఎలైనర్స్ ప్లేస్ చేసిన, ఎలైనర్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ ఉన్నారో, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో అత్యధికంగా ఇండియాలోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన డాక్టర్స్ మాతో ఉన్నారు. అందుకని ఇంత కాన్ఫిడెంట్గా 100% రిజల్ట్స్ వస్తాయి అని మేము చెప్పగలుగుతున్నాము. ఓకే, చాలామందికి పింపుల్స్ వచ్చి మచ్చలు గుంతలు పడుతుంటాయి, అలాంటి వారికి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? చూడండి, చాలా వరకు పింపుల్స్ కానీ మొహం మీద యాక్నీ అని కానీ, యాక్నీ అంటాం మనం, ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళల్లో కూడా చాలా ఎక్కువ మంది ఎక్కువ శాతం ఉంటుంది. ఇప్పుడు ఈ మొహం మీద పింపుల్స్ అనేవి మొహం మీదే రావు, మెడ మీద ఉంటుంది, చెస్ట్ ఏరియాలో ఉంటుంది, బ్యాక్ ఏరియాలో ఉంటుంది, మీరు అశ్రద్ధ చేస్తే తలలో కూడా వచ్చేస్తాయి. ఇలా వచ్చినప్పుడు చాలామందికి ఒక 15-20% ఏంటంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అవి. అదేమి మచ్చలు పడ్డం కానీ మరకలు పడ్డం కానీ జరగదు. కానీ కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే ఆకువడగా ఫస్ట్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే పింపుల్ తగ్గిపోగానే అది మచ్చ పడడం లాంటిది స్టార్ట్ అవుతుంది. అంత తర్వాత వదిలేస్తే అది ఇన్ఫెక్ట్ అయిపోయి స్కారింగ్ గుంతలు లాంటివి పడిపోతూ ఉంటాయి. ఈ స్కార్స్ అనేవి లైఫ్ టైం డ్యామేజ్ చేస్తాయండి స్కిన్ని. సో ఫస్ట్ పింపుల్స్ అత్యధికంగా వచ్చి ఇన్ఫెక్ట్ అవుతున్న దశలోనే మీరు, మళ్ళీ చెప్తున్నాను, కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్రీములు తెచ్చుకుని వాడకూడదు. అందులో స్టీరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి, హైడ్రోక్వినోన్ క్రీమ్స్ ఉంటాయి, అలా వాడటం వల్ల ఉన్న సమస్య తగ్గకపోగా మళ్ళీ నల్లటి మచ్చలు పడిపోవడం, మొహం అంతా జనరలైజ్డ్గా నల్లగా మారిపోవడం లాంటివి జరుగుతాయి. దానికి ప్రాపర్గా పింపుల్స్కి సంబంధించిన క్రీమ్స్ ఉంటాయి, అవి క్రీమ్ ఒకటే వాడచ్చు మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోతే. కాకపోతే మీకు ఇచ్చే ప్రాపర్ యాంటీబయాటిక్స్, ప్రాపర్ ఫేషియల్ క్రీమ్స్ అనేవి మీరు ప్రాపర్గా డే క్రీమ్, నైట్ క్రీమ్ వాడటం వల్ల మీకు పింపుల్స్ అనేవి అగ్రివేట్ అవ్వకుండా తగ్గిపోతాయి. పింపుల్స్ ఎందుకు వస్తాయి, ఆయిల్ గ్లాండ్స్ వల్ల వస్తాయి. చాలా వరకు ఆయిల్ గ్లాండ్స్ క్లాగ్ అయిపోయి అక్కడ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అంటాం చూడండి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పింపుల్స్ అవి. సో వాటిల్నే మనం సాల్వ్ చేసేస్తే చాలా వరకు కూడా ఈ పింపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో మొహం అంతా మచ్చలు పడిపోయిన వాళ్ళు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మొహంలో గుంతలు పడిపోయిన వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దానికి కూడా ట్రీట్ చేసి నార్మల్గా స్మూత్ స్కిన్ని తీసుకురావచ్చు. సో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో 50 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో ఫీజు కట్టుకోవడానికి కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే మీరు ఫీజుని ఒక సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే ఫెసిలిటీస్ అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సొంత వైద్యం చేసుకోకుండా అట్లీస్ట్ యూ కెన్ కాల్, ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు, బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. అప్పుడు ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, నోరులో పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఆపేయవచ్చు. ఎందుకంటే ఈ మూడు కూడా హెల్త్, బ్యూటీ రెండు కనెక్టెడ్ అండి. ఆ రెండు కనెక్టెడ్ పార్ట్స్ కాబట్టి మనం అసలు అశ్రద్ధ చేయకూడదు, ఛాన్సెస్ తీసుకోకూడదు, సేఫ్ హ్యాండ్స్లో ట్రీట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.